గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హయాంలో పేదలకు ఇల్లు కడతామని చెప్పి వాళ్ళకి కావాల్సిన కంపెనీలకు ఇష్టానుసారంగా పర్ స్క్వేర్ ఫీట్ రేట్ ఇచ్చి దాంట్లో చాలా డబ్బులు ప్రభుత్వం మీ వృధా చేయడం జరిగిందని చెప్పి మేము పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం చెప్పాం. రెండోది ఏమంటే మీరు రేటు పెంచేసి ఒకవైపు కాంట్రాక్టర్లకు మద్దతు ఇస్తూ రెండో వైపు ఏ పేద ప్రజలకు ఏదైతే ఇళ్ళ కల ఉందో ఆ కలని నెరవేర్చడానికి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు వాళ్ళకు లోన్ రూపంలో బ్యాంక్తో అటాచ్ చేసి వాళ్ళ నెత్తిపైన ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ ఇచ్చే పరిస్థితికి తీసుకుని వచ్చి పెట్టారు. ఆ 3 లక్షల రూపాయలు 20 సంవత్సరాలకి లోన్ కడితే దాదాపు 6 లక్షల 60 వేల నుంచి 7 లక్షల వరకు ఓన్లీ ఆ అమౌంట్ కట్టాల్సిన పరిస్థితి. అంటే మీరు ఏం చేసినట్టు అవుతుంది, దాంట్లో ప్రభుత్వం ఏం చేసినట్టు, ప్రభుత్వం ఏమి లే, ఇంకా ఉండే పేదవాళ్లకు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇచ్చి వాళ్ళపైన నెత్తిపైన భారం పెట్టినట్టే. అదే బాడిగే వాళ్ళు కట్టుకున్న అంతకన్నా మంచి ప్రదేశంలో అంతకన్నా దగ్గరలో మా సిటీకి దగ్గరలో ఉండే పరిస్థితి ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు చేసినది ఒక విఫలమైన చర్య, ఓన్లీ ఆయన స్వార్థం కోసం, ఆయన నాయకుల స్వార్థం కోసం చేసినది. కానీ మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు లేదు, పేదలకు ఇల్లు అనేది ఫ్రీగా ఇవ్వాలి మనము, వాళ్ళు అంత కట్టుకునే స్తోమత ఉంటే మరి గవర్నమెంట్ పైన ఇన్ని సంవత్సరాలు ఆధారపడే పరిస్థితి, కానీ ఈ సంవత్సరాల తరబడి వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి కానీ ఎందుకు ఉంటుంది అని టిట్కో ఇళ్ళల్ని రూపాయికే రిజిస్టర్ చేస్తాను అని చెప్పి చెప్పారు. నేను నా నియోజకవర్గంలో ఆ రూపాయి కూడా మేమే కడతాము, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ప్రతి ఒక్కరికి రిజిస్టర్ చేసి ఇవ్వండి అని చెప్పి నేను ఈరోజు కలెక్టర్ గారికి, మా కమిషనర్ గారికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కోరడం జరుగుతుంది. ఆ రూపాయి కూడా మేమే భరించుకుంటాము, వాళ్ళకు మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ ఇల్లు వాళ్ళ పేరు పైన రిజిస్టర్ చేసి పెడతాం. ఇంకోటి ఆ టిట్కో ఇల్లులు ఇవ్వడం లేదు, మేమేదో కట్టేసినాము అని చెప్పి కూడా కొన్ని రోజులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మరి ఇంకా కొంతమంది ఆయనకు తోక పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలు కూడా ఏదేదో చెప్పడం స్టార్ట్ చేశాయి. 3,200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మన ప్రభుత్వం పైన వాళ్ళు టిట్కో హౌసింగ్ రోడ్లు వేయకుండా, నీళ్లు వేయకుండా, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయకుండా, ఎలాంటి సదుపాయాలు కూడా ఇవ్వకుండా ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ ప్రభుత్వం. ఈరోజు మేము వాళ్లకు రోడ్లు వేసి, నీళ్లు, ఎలక్ట్రిసిటీ అన్ని విధాలుగా వాళ్ళని సదుపాయాలు కల్పిస్తూ మళ్ళీ ఆ 3,200 కోట్ల రూపాయలు కూడా మా ప్రభుత్వము ఈరోజు టిట్కోకి హౌసింగ్ ఏదైతే లోన్స్ రూపంలో పెట్టారో అదంతా కట్టి మళ్ళీ పేదలకు కూడా ఏదైతే భారం పెట్టారో అది కూడా మొత్తము భారము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రభుత్వం భరించి వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇస్తున్నారు. దాంతో ఆయనకు స్ఫూర్తిగా ఆ రూపాయి కూడా నేనే కడతాను అని చెప్పి కూడా కర్నూలు నియోజకవర్గంలో ఉండే లబ్ధిదారులకు తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా సాహసంతో, చాలా ధైర్యంతో, ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఒక చాలా పెద్ద పండగ, ఇది ఒక కళ, పేదల కోసము వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళు కష్టపడితే వాళ్ళు ఇల్లు కట్టుకునేలేని పరిస్థితిలో వాళ్ళకి ఈరోజు ఇళ్ల పట్టా ఇచ్చి ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పి భరోసా ఇవ్వడము జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి మా కర్నూలు నియోజకవర్గం నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నేనే కడతాను.